Hi everyone, welcome to Job Updates Telugu YouTube channel. Friends, Department of Atomic Energy. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఒక డిపార్ట్మెంట్. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 31 MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టుకు సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. ప్లాస్మా రీసెర్చ్ పైన మనకి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద డైరెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఇందులో మనకి మీరు ఎక్కడెక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి, అకౌంట్ సెక్షన్లో, పర్చేజ్ అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి మెయిన్గా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారు. ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మనకి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది, నాలెడ్జ్ అనేది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారు. కాబట్టి మీకు మెయిన్గా ఈ టైపింగ్ సంబంధించి కానీ దానికి రిలేటెడ్గా జాబ్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే డైలీ మనకి అక్కడ ఏవైతే వర్క్ జరుగుతుంటాయో దానికి మీరు హెల్ప్గా అక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా టెంపరీ 2 ఇయర్స్ వరకు ఉంటాయి. తర్వాత ఎక్స్టెన్షన్ అప్ టు 1 ఇయర్ వరకు ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కావేది, టెంపరీ పోస్టులు మీరు గుర్తుపెట్టుకోండి. సో టెంపరీ పోస్టులు కాబట్టి ఎవరికైతే అర్జెంటుగా జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్యూచర్లో మేము తర్వాత కంటిన్యూ అవుతాము, మాకు ఆ అబిలిటీ ఉంది అనే వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాల వరకు ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ సర్వీస్ రూల్స్ను బట్టి అప్ టు 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను సెలెక్ట్ చేస్తారు. సిలబస్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, మొదట జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, న్యూమరికల్ అలాగే కంప్యూటర్ అండ్ రీజనింగ్, ఈ 4 సెక్షన్స్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది క్వశ్చన్స్ రిలేటెడ్ టు రైటింగ్, కరస్పాండెన్స్ స్కిల్స్ అండ్ ట్రాన్స్లేషన్, హిందీ టు ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ టు హిందీ, ఈ ట్రాన్స్లేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి డిస్క్రిప్టివ్ పేపర్లో ఉంటాయని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దీర్ మార్క్స్ రిటర్న్ విల్ బీ ప్రిపేర్డ్. ఓకే, సో మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. అయితే జనరల్ ఓబీసీ వాళ్ళు ఫీజు ఏ విధంగా పే చేయాలి అంటే, మనకి ఇక్కడ చూడండి, మొదట మీరు ఎస్బీఐ కలెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొసీడ్ పని క్లిక్ చేసి స్టేట్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటుంది, అప్పుడు గుజరాత్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటే అదర్స్ అని పెట్టండి. తర్వాత అదర్స్ నేమ్ దగ్గర మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అని టైప్ చేయండి. తర్వాత సెలెక్ట్ పేమెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసి అప్లికేషన్ ఫీజ్ ఐపీఆర్ అని ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ రిమార్క్స్ మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ కోడ్ ఎంటర్ చేయండి రిమార్క్స్లో. అలాగే పేమెంట్ అనేది చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసి పేమెంట్ అనేది ఆన్లైన్లో మీకు ఇప్పుడు అయిపోయింది అని అర్థం. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి వేరీ అయ్యే అవకాశం అంతే ఉంటుంది వాళ్ళ రూల్స్ను బట్టి. సో మనకి ఇక్కడ తెలిపినవి ఓన్లీ ఇండికేటివ్ మాత్రమే, తర్వాత ఫ్యూచర్లో అవి పెరగవచ్చు లేదా తగ్గించవచ్చు అని మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ముందే మీరు తప్పనిసరిగా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చదువుకున్న తర్వాత మీకు పూర్తిగా ఎలిజిబిలిటీ ఉంది, మేము ఈ జాబ్కి సూటబుల్ అవుతాము అని తెలిసిన తర్వాతే మీరు జాబ్కి అప్లై చేయండి అంటున్నారు. అలాగే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆన్లైన్ అప్లికేషన్స్కి, దానికి ఏజ్కి సంబంధించి కానీ ఎలిజిబిలిటీ సంబంధించిన అన్ని వివరాలు ఆ డేట్ నాటికి చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ 4th పాయింట్లో మెన్షన్ అనేది చేశారు. మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే అడిగారో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఈచ్ అప్లికెంట్ ఈజ్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్. మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు
ఏదైనా మధ్యలో ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి లాగిన్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోండి. అంతేగాని సపరేట్ అప్లికేషన్ చేస్తే ఇలా రెండు మూడు అప్లికేషన్స్ కానీ చేస్తే మీ అప్లికేషన్స్ అనేవి అన్ని రిజెక్ట్ అవుతాయి అని మనకి ఇక్కడ సిక్స్త్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఫీజు ఒకసారి పే చేస్తే మళ్ళీ తిరిగి ఇవ్వరు, నాన్ రిఫండబుల్ ఫీజు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏడవ పాయింట్లో. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో అలాగే పోస్టుల కోసం రిజర్వేషన్ కోరుకుంటున్నారు, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఎయిర్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ ఎకనామికలీ వీకర్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి, రిజర్వేషన్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టవచ్చు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఓన్లీ ఆర్ యాక్సెప్టబుల్, ఏజ్ ప్రూఫ్ కింద మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్, ఈ మూడిట్లో ఏదో ఒక దాని మాత్రమే మేము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా చేస్తాము అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక చూడండి మనకి రిటర్న్ టెస్ట్ అనేది అహ్మదాబాద్ లేదా గాంధీనగర్ ఏదైతే ఉందో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ట్రావెల్ అలవెన్స్ కానీ ఇతర అలవెన్సెస్ కానీ మేము ఇవ్వము. రిటర్న్ టెస్ట్ అటెండ్ అయినప్పుడు మనకి ఇక్కడ 13వ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 30/4/2022 సాయంత్రం 5:30 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి, అలాగే ఏజ్ ప్రూఫ్ సంబంధించి ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ సర్టిఫికేట్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, పేమెంట్ ఆల్రెడీ చేసినది, అలాగే ఇతర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర అవి స్కాన్ చేసి ముందే ఉంచుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే recruitment@ipr.res.in అనే మెయిల్కి మీరు మెయిల్ చేస్తే మీకు వాళ్ళు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.